మడిచ దిస్ ఇస్ 9 yards సారీ అనమాట. ఆయన దగ్గర నేను కొట్టుకు కొనుక్కున్న చీర అనమాట, కొట్టేసిన చీర. ఇది నిజంగా కొట్టేసిన చీర అండి, ఇది మాత్రం 100% కొట్టేసిన చీర. మై నాన్నమ్మ సారీ, ఇది నారాయణపేట అంటే ఇప్పటి కాలందే, యాక్చువల్గా అప్పటిదేం కాదు. సో గోల్డెన్ కలర్ అయితే కొంచెం మనకి షైన్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. హాయ్, మృదులతో ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు ఆడవాళ్ళందరి కళ్ళు లబలబ చికిత్స లబలబ హే లబలబ చికిత్స లబలబలా హే. ఎందుకంటే ఈరోజు చీరలు చూపించబోతున్నాను అన్నమాట. ఎవరికి ఇష్టం ఉండవండి చీరలు? మన దగ్గర ఎన్ని చీరలు ఉన్నా పక్కోళ్ళ చీరల మీద మనకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. అది ఏ చీరైనా పర్వాలేదు, 200 చీరైనా సరే, 2000 చీరైనా సరే, 2 లక్షల చీరైనా సరే, చీర అంటే చూసేయాల్సిందే, అంతే కొనేయాల్సిందే. అయితే ఈరోజు నేను నా శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. నాకున్న ఒక ఎగ్జాంపుల్ ఒక 100 చీరలు ఉంటే అందులో 30 చీరలు మాత్రమే చూపించగలుగుతున్నాను. వై? బికాజ్ నా బెడ్ సైజ్ అంతే ఉంది కాబట్టి. లేదంటే మా హాల్ అంతా ఇలా పరచాలన్నమాట. బికాజ్ కష్టం కదండి శారీ కలెక్షన్, మన ఇంట్లో ఉన్న శారీ కలెక్షన్ మొత్తం చూపించాలంటే చాలా చాలా కష్టము. అయితే ఇందులో మెయిన్గా మెమరబుల్ శారీస్, కొంచెం నాకు బాగా ఇష్టమైన శారీస్ మాత్రమే నేను ఇలా ప్రొజెక్ట్ చేశాను. సో మొత్తానికి మా బెడ్ ఈరోజు మామూలుగా బెడ్షీట్లతో దీంట్లతో కాకుండా చాలా అందంగా అనిపిస్తుంది నాకు. అసలు ఐఎమ్ లవింగ్ మై బెడ్ అనమాట. అసలు మా ఆయన చూసి, కేసీ చూసి, ఏంది పిచ్చాక నీకేమన్నా అన్నాడు. అరే ఆడియన్స్ అడుగుతున్నారు అబ్బాయి, అడుగుతున్నారు చీరలు చూపించమని, చూపించాలే కదా మరి. అదే ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ సారీ విచ్ ఈస్ వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్. అదేంటి అంటే దిస్ వన్, ఇది నా పెళ్లి చీర. దీంతో స్టార్ట్ చేస్తాను. సో 2014లో నేను కట్టుకున్నటువంటి చీర, కొన్నటువంటి చీర మడిచ. దిస్ ఇస్ 9 yards సారీ అనమాట, 9 గజాల చీర. ఈ 9 గజాల చీరనే ఇక్కడ నేను కట్టుకున్నాను ఇది. సో దిస్ సారీ అనమాట ఇది. సో మడిచార, సో దీన్ని మనము మడిచార స్టైల్లో 9 yards. అది అందరికి కట్టుకోవడం రాదు, అందరికీ ఆ సాంప్రదాయం ఉండదు కూడా. సో మేము ఇదే కట్టుకోవాలి పెళ్ళికి. సో ఇది నా పెళ్లి చీర. సో ముందు దాంతో స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొక మెమరబుల్ శారీ, దిస్ ఇస్ మై ఫేవరెట్ శారీ, నా సీమంతం చీర. సో నా సీమంతానికి నేను కొనుక్కున్న ముందు రోజంతా, రోజంతా తిరిగి 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 బాటిల్ గ్రీనే కావాలంటుంది మా అమ్మ. నేను నీకు బాటిల్ గ్రీన్ చీరనే పెట్టాలి, నువ్వు నాకు ఇదే అదే కొనాలి, అదే ఇప్పుడు నేను నీకు పెట్టాల్సిన కలర్, నాకు వేరే కలర్స్ వద్దంటే అమ్మ తిరిగి తిరిగి నా నడుము పోయింది ఆ రోజు యాక్చువల్లీ. సో ఫైనల్గా రాత్రి 9:30 ఒక షాప్లో, షాప్ క్లోజ్ చేసే టైంలో నేను కొనుక్కున్నటువంటి చీర. కాస్ట్ ఎంత తెలుసా ఇది? నిజంగా దిస్ ఇస్ 25,000. అసలు అప్పుడు అనిపించింది 25,000 పెట్టి నేను మళ్ళీ ఎప్పుడు వేసుకుంటాయి చీర అన్న ఫీలింగ్ వస్తుందండి. నిజంగా నాకు ఈ మధ్య ఎక్కువ ఎక్కువ రేట్స్ పెట్టి శారీస్ కొనడం అనేది మానేశాను. సో దిస్ ఇస్ మై సీమంతం శారీ. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉండే అంటే ఫొటోస్లో కూడా, యూట్యూబ్లో కూడా చాలా ఫొటోస్ వస్తాయి యాక్చువల్లీ. ఓకే, సో ఈ రెండు నా లైఫ్లో చాలా చాలా స్పెషల్ శారీస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇది మా రిషి పెళ్ళికి, మా రిషి వాళ్ళు నాకు పెట్టినటువంటి చీర. ఒక చీరలు ఆయన వచ్చారు, ఆయన దగ్గర నేను కొనుక్కున్న చీర అనమాట, కొట్టేసిన చీర. కట్టుకున్న చీర, కొన్న చీర రెండు కలిపి కొట్టిన చీర సంథింగ్ ఏదో వచ్చిందండి. కొట్టేయలేదు వాళ్ళు, పాపం నాకు పెడితే నేను వేసుకున్నాను. సో బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ చీర నేను మా బావ పెళ్ళికి కూడా కట్టుకున్నాను. సో ఇదేంటి అంటే ఇది కూడా బెంగళూరులో, బెంగళూరులో ఇటువంటి ప్లెయిన్ శారీస్ చాలా చాలా ఫేమస్ అనమాట. సో ఇదేంటంటే ఇది మా బావ పెళ్ళిలోనే నాకు పెట్టిన చీర. ఎంత బాగుంటుందో, మంచి బాటిల్ గ్రీన్ కలరు. ఓకే, సూపర్ శారీ. తర్వాత సో కమింగ్ టు దిస్, ఇది మా అత్త, మా నాన్న మీనత్త, మా నాన్న వాళ్ళ చెల్లెలు నాకు బెంగళూరుకి వెళ్ళినప్పుడు, నేను ఇది నిజంగా కొట్టేసిన చీర అండి, ఇది మాత్రం 100% కొట్టేసిన చీర. వై? బికాజ్ ఇది మా అత్త దగ్గర చూసి, అత్త ఇంత బాగుంది అత్త ఈ చీర అని చెప్తే ఇంకెందుకే తీసుకో అనింది. సో నేను తీసేసుకున్నాను. ఎంత పెద్ద చూడండి ఈ బార్డర్ ఎంత బాగుంది, ఈవెన్ ద క్వాలిటీ కూడా ఎంత బాగుంటుందంటే, అప్పటి చీరలు చూసారా, మీకు అర్థమైపోతుంది అనుకుంటా ద క్వాలిటీ ఆఫ్ ద సారీ. నాకు యాక్చువల్గా ఎంత నచ్చిందంటే ఈ చీర, ఆవిడేమంటుందో ఆవిడేమంటుందో అనుకున్నాను, తీసేసుకోవాలింది. అబ్బా ఆ రోజు నా మనసులో ఆనందం నిన్ననే చేయలేదండి. అసలు ఈ చీర చూసుకోవడంలో ఆనందంలో ఉండిపోయా. అంటే దీని పళ్ళు కూడా ఎంత గ్రాండ్గా ఉందో, అంత గ్రాండ్గా ఉంది. సీ దిస్ పళ్ళు, సో హౌ గ్రాండ్ ఇట్ ఇస్. అప్పటి చీరల మజాక అదనమాట. సో ఇది మా అత్త చీర, ఇది మా నానమ్మ చీర.
ఇది మంచి ట్రెడిషనల్గా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. దిస్ ఇస్ మై నానమ్మ శారీ. ఇందిరమ్మ మా నాన్నమ్మ పేరు. చాలా అందంగా ఉంటుంది మా నానమ్మ. నాకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం. సో ఇది కూడా మా అత్త దగ్గరే ఉండింది, నేను చేసేసిన అనమాట, స్వాధీనం చేసేసుకున్నా దాన్ని. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇది మా అమ్మమ్మ చీర. సో మంచి లైట్ కలర్, ఎంత బాగుంది కదండి. అసలు ఇలాంటి కలర్స్ దొరుకుతాయా, ఇటువంటి వెరైటీ దొరుకుతుందా, ఇటువంటి డిజైన్ దొరుకుతుందా? అస్సలు దొరకదు కదా, అదనమాట. సో ఈ చీరల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో అసలు అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే, తర్వాత దిస్ ఈజ్ ఆల్సో మై నాన్నమ్మ శారీ. ఇది నారాయణపేట, అంటే ఇప్పటి కాలందే, యాక్చువల్గా అప్పటిదేం కాదు. ఇది తను ఎప్పుడో ఇక్కడ కొనుక్కున్నటువంటి చీర అనమాట. సో ఇది నేను తీసేసుకున్నాను మా నాన్నమ్మ ఉన్నప్పుడే అవ్వ అంట అనమాట మా నాన్నమ్మ. నేను అవ్వ నాకు చాలా నచ్చింది, కావాలన్న అవ్వ నాకు అంటే తీసేసుకో అనిందనమాట. సో మా అవ్వకి ఏంటంటే ఎప్పుడు ఒకరికి పెడదాము, ఎవరన్నా అడిగితే కాదని లేదనమాట. అండ్ అనదర్ సూపర్ నాకు లైఫ్లో గుర్తుండిపోయే చీర అంటే దిస్ ఇస్ మై రిసెప్షన్ అంటే రిసెప్షన్ కాదు, మడిచార నేను పెళ్ళి కట్టుకున్న తర్వాత అందరు ఫొటోస్ దిగడానికి వచ్చినప్పుడు నేను చేంజ్ చేసుకున్నా ఈ చీరకి. అంటే మడిచారలో ఫొటోస్ ఏంటి అని ఫీల్ అయ్యానండి. నిజంగా ఎందుకు మార్చుకున్నానో అనిపిస్తుంది నాకు. ఇది నా మెయిన్ రిసెప్షన్ శారీ. ఇది కూడా ఇందులో ఉందా? లేదు కానీ. సో దీంట్లో చాలా ఫొటోస్, ఆఫ్ కోర్స్ అందరితో, మన సెలబ్రిటీస్ అందరు వచ్చినప్పుడు దీంతోనే దిగాను అనమాట. సోకు ఆ వయసులో అంతే కదా మరి, బాగా మడిచారలో ఏంటి ఫొటోసు అని ఫీల్ అయ్యాను. కానీ ఎంత అందంగా ఉండేది అంటే ఎంత బరువు ఉంటుందంటే ఈ చీర. ఇది నల్లీస్లో కొనుక్కున్నా, ఇది కూడా 24,000 అప్పట్లో అంటే ఏం లేదండి, 8 ఇయర్స్. అంటే ఎంత అంటే వర్క్ కూడా భలే వచ్చిందండి, వర్క్ చేయించామేమో అన్నట్టుగా వచ్చింది కదా ఇక్కడ. సో ఈవెన్ దిస్ పళ్ళు ఆల్సో ఎంత బాగుండిందో. బట్ ఇప్పుడు కొనుక్కుంటే ఇంత హెవీగా మనం కొనుక్కోం కదా, ఏమంటారు? సి హౌ రిచ్ ఇస్ ద పళ్ళు, ఎంత రిచ్గా ఉంది కదా. అసలు ఇప్పటి కాలంలో అయితే నాకు తెలిసి ఇంత హెవీ బెట్టి నేనైతే కొనను. ఇది నా పెళ్లి కూతురు చీర. నేను నన్ను పెళ్లి కూతురుని చేసినప్పుడు ఇది కూడా నల్లీస్లో తీసుకున్నాం. దిస్ ఇస్ లైక్ 8,000 అనుకుంటా. ఇది మా అత్తగారు నాకు కొనిచ్చింది. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది, సెల్ఫ్ కలర్ లాగా. నా ఫేస్కి కూడా ఎంత బాగుండేదో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్గా ఈ చీర. అండ్ ఐ లవ్ ద శారీ. ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా, ఇది అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తూ ఉంటుంది 9 గజాల ఏంటిది అనిపిస్తుంది. వేసుకుంటే ఎంత పెద్దగా ఉంటుందో, చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఏంటంటే తలంబ్రాల చీర అంటారు కదా. తలంబ్రాల చీర అంటే ఫస్ట్ నేను ఈ చీర కట్టుకొని బీటల మీద కూర్చుంటా, అప్పుడు మా ఆయన వాళ్ళు ఇటువైపు అంటే మా అత్తగారి వైపు వాళ్ళు ఇది నాకు బొట్టు పెట్టి ఇది నాకు ఇచ్చారు, ఇది పెడతారనమాట. అప్పుడు నేను వెళ్ళి ఇది మార్చుకొని వస్తా. సో ఇనీషియల్గా నేను ఇది కట్టుకొని కూర్చుంటా. ఇది అంటే జస్ట్ సింపుల్ శారీ, జస్ట్ ఏదో పట్టు చీర కట్టుకోవాలి కదా అన్నట్టుగా. సో గోల్డెన్ కలర్ అయితే కొంచెం మనకి షైన్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ అంటే పీటల మీద ఫస్ట్ కూర్చున్నప్పుడు నేను కట్టుకున్న చీర అనమాట. సో నెక్స్ట్ నా చీర కలెక్షన్ గురించి చెప్పాలి అంటే ఇది నా వ్రతం చీర. పెళ్లి తర్వాత నేను వ్రతం చేసుకుంటాం కదా, సో అప్పుడు ఇక్కడ దగ్గరలోనే ఎక్కడో హడావిడిగా వెళ్ళి కొనుక్కున్న చీర. ఇది కూడా ఎంత బాగుంటుందంటే ఫేస్కి చాలా బాగుంటుంది, బికాస్ ఇంక్ బ్లూ కదా, చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ నేను ఎందుకు నా పెళ్లికి సంబంధించినవి చూపించేస్తున్నాను అంటే సి డెఫినెట్గా లైఫ్లో ప్రతి అమ్మాయి లైఫ్లో కొన్ని మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. అదే టైంలో కూడా మన చీరలు కట్టడం మొదలుపెట్టేది పెళ్లి నుంచే. అంతకుముందు అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎవ్వరూ చీరలు కట్టుండరు, సో పెళ్లి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో పెళ్లి అకేషన్కి సంబంధించి నేను చూపిస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఆ తర్వాత నేను కొన్నటువంటి పెద్ద చీర ఏంటి అంటే ఇది. సో దిస్ ఇస్ 16,000. ఇది కూడా ఏంటంటే మా మరిది రిసెప్షన్కి, అంటే పెళ్లి రిసెప్షన్ అంతా ఒకటే. సో దానికోసం నేను కొనుక్కున్న చీర. సో ఎంత నచ్చిందంటే ఎంత బాగుంటుందో, ఇది కట్టుకుంటే కూడా చాలా మెత్తగా హాయిగా ఉంటుంది. నేను మామూలుగా ఉప్పాడ వెళ్ళినప్పుడంతా ఏదో ఒక చీర కొంటూ ఉండేదాన్ని. సో అలా ఏంటంటే నేను ఉప్పాడకి వెళ్ళినప్పుడు కాకినాడ ప్రోగ్రామ్ ఎప్పుడున్నా కూడా ఐ విల్ గో టు ఉప్పాడ అండ్ ఐ విల్ బై సమ్ శారీస్. మళ్ళీ వెళ్ళలేము కదా అందుకు. సో ఇది కూడా యాక్చువల్గా మంచి డిజైనర్ పోచంపల్లి శారీ. ఇది లైట్ పింక్కి సిల్వర్ కలర్, ఇలా బూటీస్ లాగా వస్తాయన్నమాట. ఇది కూడా ఇలా సింపుల్గా మనం ఏదైనా ఫంక్షన్స్కి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ పార్టీస్కి, ఈవినింగ్ ఫంక్షన్స్కి వేసుకెళ్తే ఇంకా బాగుంటుంది. సో ఇది ఒక చీర అన్నమాట. ఇది కూడా మనకి సాఫ్ట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ చీర వేసుకుంటే అంత బాగుంటుంది. ఇది కూడా ఉప్పాడులోనే తీసుకున్నాను నేను, నాకు చాలా తక్కువగా ఇస్తారు. సో దిస్ ఇస్ లైక్ పోచంపల్లి శారీ అనమాట. సో నాకు నా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి చీరలో నాకు బాగా నచ్చిన చీర, బికాస్ క్రీమ్ కలర్ కదా, క్రీమ్కి బ్లాక్ చాలా ఇష్టం నాకు. పోచంపల్లిలోనే తీసుకున్నాను. సో ఇది కూడా క్రీమ్కి ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది కూడా ఎంత బాగుంటుందో. లైక్ ఇది 6,000 to 5,000. నేను కొన్ని అకేషన్స్కి చాలా ఎక్కువ పెట్టేశానండి. ఆ తర్వాత ఏంటంటే ఐ స్టాప్డ్ బయింగ్ సో కాస్ట్లీ శారీస్ అనమాట. మళ్ళీ కట్టాం కదా అన్నట్టు, అసలు ఇప్పుడైతే కొండమే మానేశాను అనుకోండి. సో ఇదొక నా మై ఫేవరెట్ శారీ. అండ్ ఇదేంటంటే ఒక మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాగుంది అత్త ఈ చీర అనగానే తీసుకోవాలేసింది. సో నాకు చాలా నచ్చింది.
ఇది బేసిక్గా ఇటువంటి చీరలు దొరకవండి. అంటే ఒక బార్డర్ లేకుండా కొంచెం స్టైలిష్గా ఉండాలి అంటే దొరకవు. సో నాకు ఈ బ్లాక్ శారీ నాకు చాలా ఇష్టం, డిజైనర్ పీస్ లాగా అనిపిస్తుంది నాకు. ఐ లవ్ దిస్ శారీ. ఈ చీర గురించి చెప్పాలి అంటే మా ఫ్రెండ్ రమ్య అని ఉంటుంది. సో తను నా సీమంతానికి చీర, అంటే సీమంతం ముందు వచ్చింది, తను ఆస్ట్రేలియాలో ఉంటుంది, సీమంతం ముందు వచ్చింది. అరే సీమంతానికి ఉండలేకపోతున్నానని చెప్పి అది నాకు ఒక చీర పెట్టింది అనమాట. సో ఇది నా ఫ్రెండ్ జ్ఞాపకం. సో ఇది రీసెంట్గా మీరు నా దివాళీ వీడియోలో కూడా చూసుంటారు. ఇది మా అత్తగారు నాకు కొనిచ్చిన చీర, గద్వాల్ చీర. సో ఈ మధ్యకాలం నేను ఒక చీర కొన్నాను అంటే ఇదే అండి. నేను అసలు ఈ మధ్య ఏవీ కొనలేదు. సో ఇది రీసెంట్గా నాకు మా అత్తగారు కొన్నటువంటి చీర. అండ్ ఇది కూడా ఉప్పాడెళ్ళినప్పుడు నేను కొనుక్కున్నటువంటి మొదటి చీర. టిష్యూ చాలా బాగుంటుంది ఇది కూడా. సో నేను ఉప్పాడకి వెళ్ళినప్పుడు, ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు, నేను ఈవెంట్స్ చేసే కొత్తల్లో ఉప్పాడెళ్ళినప్పుడు నాకు వచ్చిన పేమెంట్ అంతా ఒక 4 చీరలు కొనుక్కున్నాను. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ శారీ. ఇంత బాగుంది చూడండి, చాలా చాలా బాగుంటుంది. కళాధర్ వాళ్ళు నాకు ఫస్ట్ టైం నేను వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, సో వాళ్ళు జస్ట్ యాజ్ అ టోకన్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ నాకు ఇచ్చినటువంటి శారీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఐ థింక్ సమ్ కూర, చాలా మంచి మెటీరియల్ అనమాట. సో లైక్ 3000 ఎంతో ఉంటుంది ఇది, దీని ప్రైస్. సో వాళ్ళు నాకు పెట్టించారు. ఎంత బాగుంటుందంటే కట్టుకుంటే కూడా చాలా స్టైలిష్ లుక్ వస్తుంది యాక్చువల్లీ. సో ఇదేంటి అంటే అప్పట్లో కొంచెం ఇలా ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ అవన్నీ మనం ఎక్కువ తీసుకుంటూ ఉండేవాళ్ళం కదా. సో అలా నేను ఒక తీసుకున్న ఫ్యాన్సీ శారీ అనమాట. సో ఇది కూడా కళాకుంజ్ అనే ఒక స్టోర్లో తీసుకున్నాను. అప్పట్లో కళాకుంజ్లో నేను చాలా రకాల బట్ట శారీస్ తీసుకునేదాన్ని. అండ్ ఇది కూడా సేమ్ నాకు తెలిసి అక్కడే, లేదంటే ఐ థింక్ అప్పట్లో ఒక శారీ హౌస్ ఉండేది, దాని పేరు మర్చిపోయాను, కళామందిరా కళాంజలియా కథ ఏదో. సో అక్కడ తీసుకున్న చీర ఇది. నా ఫ్రెండ్ పెళ్లి రమ్య అని చెప్పాను కదా, దాని ఫ్రెండ్ మా ఫ్రెండ్ పెళ్ళి కట్టుకున్నాను. సో ఇది చాలా బాగుంటుంది ఫేస్కి. అండ్ కమ్మింగ్ టు దిస్ శారీ, సో ఇది నేను ఎన్నిసార్లు కట్టుంటా అంటే నాకున్న ఇన్ని చీరల్లో నేను మ్యాక్సిమం కట్టింది ఇదే చీర. ఎందుకంటే ఎంత హాయిగా ఉంటుంది వేసుకుంటే. టీవీకి అందరూ డార్క్ కలర్సే అడుగుతారు కాబట్టి. సో ఈ కలర్ చాలా మెటీరియల్ కూడా భలే ఉంటుందండి, అసలు బ్యూటిఫుల్ మెటీరియల్, తర్వాత బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ టీవీలో కూడా ఇట్ విల్ లుక్ వెరీ గ్రాండ్ అనమాట, అవుట్డోర్ అయినా ఇండోర్ అయినా. అండ్ చాలా అంటే ఎంత మెత్తగా ఉంటుందంటే మనం కూడా చాలా సన్నగా కనపడతాం. అప్పట్లో కొంచెం లా ఉండేవాళ్ళం కదా, సన్నగా కనపడాలి అనే ఆశ. ఓకే, అండ్ ఈ చీర గురించి చెప్పడం మర్చిపోకూడదు నేను. ఇది నా ఎదురుకోళ్ళ చీర, ఎదురు సన్నాహాలు అంటారు కదా. సో బేసిక్గా ఎదురుకోళ్ళు అంటే పెళ్లికి ముందు రోజు సాయంత్రం చేసేటువంటి కార్యక్రమం ఇది. సో అమ్మాయి అబ్బాయి ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. సో ఆ టైంలో నేను వేసుకున్న చీర. సో అప్పుడు కూడా కొంచెం లావే ఉండేదాన్ని, ఇప్పటికన్నా లావే ఉండేదాన్ని. ఇంత వర్క్ ఉంది చూసారా, ఇదంతా కూడా ఇంత బ్యూటిఫుల్ వర్క్ ఉంది. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ హెవీ, బట్ ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఉందంటే ఐ థింక్ ఇట్స్ బెనారస్ ఆర్ సంథింగ్. కట్టుకుంటే ఎంత బాగుండేదంటే అసలు చాలా చాలా బాగుండేది. సో ఇది నా ఎదురుకోళ్ళ చీర. సో ఇది నాకు నచ్చిన, నేను అమెరికాకు పెళ్ళైన తర్వాత వెళ్ళిన కొత్తల్లో నేను కట్టుకున్నటువంటి చీర ఇది. సో ఫ్యాన్సీ శారీ. సో యుఎస్ ప్రోగ్రామ్కి పెళ్లి తర్వాత వెళ్ళినప్పుడు, పెళ్లికి ముందు యుఎస్కి అంటే నేను ఒకసారి వెళ్ళాను, పెళ్లి తర్వాత వెళ్ళినప్పుడు నేను కట్టుకున్నటువంటి ఫస్ట్ చీర అనమాట. సో మా ఇంట్లో ఒక ఫోటో కూడా ఉంటుంది ఇది. ఐ డోంట్ నో హౌ వెదర్ ఐ కెన్ గెట్ ఇట్ ఆర్ నాట్. రీసెంట్గా నాకు కళాధర్ వాళ్లే మన దీపావళి సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా ఈ చీర నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ కళాధర్ వన్స్ అగైన్. సో ఎంత బాగుంటుందంటే ఇది కూడా 5000 ఉంటుంది అండ్ మంచి డిజైనర్ పీస్ అనమాట. లైక్ ఈవినింగ్ టైమ్స్ అది ఒక రిసెప్షన్కి కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను కట్టుకోలేదు యాక్చువల్లీ, ఇది కట్టుకోవాలి. సో బ్రాండ్ న్యూ శారీ అనమాట. ఇది కూడా ఉప్పాడులోనే తీసుకున్నాను నేను. ఈ చీర నాకు ఎంత బాగుంటుందంటే దీనికి కాంబినేషన్ ఈ బ్లౌజ్ వేస్తే చాలా చాలా బాగుంటుంది. పెసర్ దీని బ్లౌజ్ ఎక్కడ పోయిందో నాకు తెలియదు, పోయింది ఎక్కడో. కానీ మొహానికి ఎంత బాగుంటుందంటే ఇది కాంట్రాస్ట్ కలర్ కాదు, యా అంటే పళ్ళు కూడా సేమ్, సైడ్స్కి ఒకటి ఇట్లా మన కార్నర్స్లో ఒకటి ఇలా కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్గా. కళాకుంజం చెప్పాను కదా, ఇది కొన్నాను. సో అక్కడ ఇది కూడా కొన్నా. ఇది ఎవరో పెట్టారు, ఏదో ఎవరో పెళ్ళికి నాకు ఏదైనా కొనుక్కో అంటే అప్పట్లో కొంచెం స్టేజ్ మీదకి శారీస్ కట్టుకునేదాన్ని ఎక్కువగా. సో ఇది కూడా బరువు, చాలా బరువు. సో ఇది ఒక డిజైనర్ పీసు, నాకు కూడా ఇది ఇష్టం అనమాట. సో ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. థ్రెడ్ వర్క్ వచ్చి ఇది లైట్ వెయిట్ అనమాట. ఇది ఒకసారి నేను చక్కగా 2-3 ప్రోగ్రామ్స్కి కూడా కట్టుకున్నా. దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇది ఎఫ్ స్టూడియో అని ఒక స్టోర్ ఉంది. అక్కడ ఏంటంటే చాలా చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో అలా ఆ ఫ్యాబ్రిక్ దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 5 meters తీసుకుని ఇలా పైపింగ్ చేయించాను. ఈ చీర కట్టుకున్న తర్వాత ఎంతమంది నన్ను అడిగారంటే ఎక్కడ తీసుకున్నావు అని. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ఫ్యాబ్రిక్ దొరకలేదు ఎవరికి. ఓకే, సో ఇదొక మంచి డిజైనర్ వేరు. ఇది కూడా ఎక్కడో తీసుకున్నా, నాకు ఇట్లా చిన్న అంటే అప్పట్లో
ఇలా చిన్న గ్లిట్టర్ ఉంటే తీసేసుకునేదాన్ని, బికాస్ స్టేజ్ మీద బాగుంటుంది కదా అన్న ఒక ఫీల్, ఇలా ఉంటే తీసేసుకునేదాన్ని అనమాట. దీనికి ఐ కెన్ మ్యాచ్ ఇట్ విత్ ఎనీ బ్లౌజ్ లాగా, లైక్ గోల్డెన్ బ్లౌజ్ ఉంటే కూడా బాగుండేది దీనికి లుక్. ఇదే అయితే ఎన్నిసార్లు కట్టుకున్నా అంటే, ఇది నార్మల్ శారీ అండి, 1200 రూపీస్ శారీ ఇది. కానీ ఎంత బాగుంటుందంటే, ఇస్త్రీ అవసరం లేదు, మెయింటెనెన్స్ అవసరం లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఈ రోజులోనూ ఎక్కడో తీసుకున్నట్టున్నా కదా, చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఇదేంటి అంటే, రీసెంట్ టైమ్స్లో నాకు కళాదర్ వాళ్ళు మళ్ళీ అంటే దీపావళికో ఎక్కడో ప్రజెంట్ చేసిన చీర. సో ఇది కూడా చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఇంకో చీర అనమాట, నల్లీస్లో నేను కొనుక్కున్న చీర, సేల్ పెట్టారనమాట. సేల్ పెడితే నేను తీసుకున్న చీర కూడా ఎంత బాగుంటుందంటే, అసలు కొన్ని ఇప్పట్లో దొరకవేమో అనిపిస్తుంది. లుక్ అట్ దిస్, ఈ సీక్వెన్స్ వర్క్ ఎంత బాగుంది. జార్జెట్ చీర, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, యాక్చువల్లీ లైట్ వెయిట్ ఉంటుంది, మనకు మొహానికి కూడా చాలా బాగుంది. సో ఇది కూడా యాక్చువల్గా మా అమ్మ చీర, అప్పట్లో మా అమ్మ చీర నా దగ్గర ఉంది. సో మా అమ్మను కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి ఒకసారి, ఇది మా అమ్మ చీర అనమాట. సో మొత్తానికి నేను నా దగ్గర ఉన్నటువంటి కొన్ని చీరల్లో కొన్నిటిని మాత్రమే చూపించగలిగాను. వై? బికాస్ అన్నీ చూపిస్తే మనకు టైము సరిపోదు, మీకు కూడా బోర్ కొడుతుంది. అంటే ఉన్న దాంట్లో జస్ట్ ఐ వాంట్ షేర్ సమ్ మెమరీస్ ఫ్రమ్ మై సైడ్, నేను ప్రోగ్రామ్స్కి ఏం కట్టుకెళ్ళేదాన్ని. నాకు కూడా ఇవి చూసిన తర్వాత అరే చీరలు ఓకే బాగానే ఉన్నాయి కదా, హ్యాంక్ ఎందుకులే కొనడం అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఈరోజు. ఈ చీరలన్నీ మళ్ళీ బయటికి తీస్తే ఉన్నవే కట్టుకోలేకపోతున్నాం, కొత్తవి ఎందుకులే అని చెప్పి. సో మీ దగ్గర ఆల్రెడీ చీరలు ఉంటే దయచేసి కొత్తవి కొనకండి, వేస్ట్ అయిపోతాయి. లేదు అంతే కదండి, లేదు అంటే కొన్ని మీకు ఏదైనా డ్రెస్లా కుట్టించుకోవాలి అనుకో, డ్రెస్లా కుట్టించేసుకోండి. అంతేగాని డోంట్ వేస్ట్ మనీ ఆన్ శారీస్, వేస్ట్ అయిపోతాయి, ఏం చేయలేము. అలా గోళాలు ఉంచుకోవాలంతే, చూడండి 25,000 పెట్టుకొనుక్కున్నా, ఆ రోజు తప్ప తర్వాత మళ్ళీ వేసుకోలేకపోయాయి బికాస్ ఇట్స్ సో హెవీ. అదే ఆ ఊపులో కొనేసుకుంటాము, బట్ ఆ తర్వాత ఏంటంటే వి జస్ట్ లీవ్ ఇట్. ఓకే, సో ఉన్న దాంట్లో కొన్ని మెమరీస్ని నా శారీస్ ద్వారా నా మెమరీస్ని మీతో షేర్ చేసుకున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, ఐ థింక్ ఎంజాయ్ చేస్తుంటారు చీరలు కాబట్టి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.